సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మన గాల్లో ఉన్నటువంటి నైట్రోజన్ ని మన భూమిలో ఫిక్స్ చేస్తారండి. దీనివల్ల ఏంటంటే మనం యూరియా తగ్గించుకోవాలి. ప్రతి గ్రీన్ మెన్యూర్ వేసిన ప్రతి ఒక్క రైతు కూడా ఆ బ్యాగ్ గ్రీన్ మెన్యూర్ యూరియా తగ్గించుకోవాలి. మొత్తం నీళ్ళే ఉంటాయి. ఒక సూపర్ వేసుకొని ముందు పెట్టాలి సార్. మొత్తం డీకాంపోజ్ అయితే దీనివల్ల ఏంటంటే దీని ఒక మట్టి గుణము, దీని ఒక నీళ్ళు నీరు వేసిన గుణం బాగా పెరుగుతుంది. అలాగే ఈ అసిడిటీ ఏదైనా ఉన్నా కూడా, సాంద్రత ఏదైనా కూడా తగ్గిపోతుంది. ఇది మెయిన్గా చాలా ఎక్కువ సార్ మన భూములలో. మైక్రోన్యూట్రెంట్స్ అన్ని కూడా అంతే. దీనివల్ల ఏంటంటే జస్ట్ యూరియా అనేది తగ్గించుకునే అవకాశం చాలా ఉంది. ఆ బ్యాగ్ టు వన్ బ్యాగ్ యూరియా మనం ఫీల్ చేస్తాం. ప్రతి రైతు కూడా తగ్గిస్తాం. అది మనకు 50,000 ఎకర్స్ అంటే చాలా ఇంకా డిమాండ్ ఉంది. యాక్చువల్గా కరోనా చేయబట్టి మనం మా సంజయ్ అన్న తగ్గించిన వారికి చెప్పాలి ఏంటంటే, ఈ తోట మొత్తమే అయితే మేము ఊరే తక్కువ వాడుతుంది. ఇంతకుముందు నేను 3 బత్తలు వాడుతు, ఇప్పుడు 1.5 వాడుతున్నాను. నాకు అనుకూలంగా వస్తున్నాయి. ఇంతకుముందు 25 క్వింటాలు వచ్చింది మొత్తం మండిపోయి, ఇప్పుడు 46 క్వింటాలు వెళ్తున్నాయి. ఇప్పుడు రైతులను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వ్యవసాయ అధికారులతోటి రెగ్యులర్గా అనుసంధానంగా, అంటే వాళ్ళతోటి రెగ్యులర్గా ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం వలన రైతులు కూడా అత్యాధునిక పద్ధతుల్లో శాస్త్రీయంగా ఎట్లా వ్యవసాయం చేయాలి అనే విషయంలో కూడా వారు ముందరికి వెళ్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, భారతదేశంలో ఒకప్పుడు పంటలన్నీ కూడా మన ఎరువు పెండ లాంటి పేడ, అదేవిధంగా పెసర్లేసాలకుడు, ఉలవలేసాలకుడు ఈ రకంగానే ఉండింది. రాను రాను రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువవడం జరిగింది. ఈ రసాయనిక ఎరువులు ఎక్కువేయడం వలన మన భూమిలోని సారం తగ్గిపోవడం, అంతేకాకుండా ఆ రసాయనిక ఎరువులు మన తినే ఆహారంలోకి కూడా వచ్చేసి సరి అయిన పోషకాలు లేకుండా ఆహారం దొరుకుతుంది. అదేవిధంగా మనకేదో పల్లెటూరు భాషలు అంటారు, మందులకు కూడా అయింది అని చెప్పి, ఆ రకంగా ఎక్కువ కెమికల్స్ ఉన్న ఫుడ్ మనకంతా ఉంది. అలాంటి పరిస్థితి నుండి తగ్గియాలి. యూరియా భాస్వరం మనకు ఉంది కాబట్టి ఇవన్నీ తగ్గియాలి. పోషకాలు న్యాచురల్గా రావాలని చెప్పే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 50,000 ఎకరాల్లో జీలుగు, జనుము, వివిధ రకాలు సబ్సిడీ పేద ఇవ్వడం జరిగింది. ఇవాళ మన తమ్ముడు మల్లేశం గారు ఇక్కడ వ్యవసాయాధికారుల సలహా మేరకు జీలుగేసింది ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇప్పుడే చెప్పారు మీ అందరు కూడా మీడియా మిత్రులకు. ఒకప్పుడు 25 క్వింటాలు వచ్చేటి కావు, ఇవాళ నాకు 40 క్వింటాల దానికి వస్తుంది అని చెప్పి, ఎందుకంటే ఈ జీలుగ లోపల నత్రజని గాలిలో నుంచి పీల్చుకునే భావం, అదేవిధంగా ఈ జీలుగలో రేపటి నాడు దున్నగానే దానిలోని జింకు, మిగతా మైక్రో న్యూట్రియంట్స్ అంటే వివిధ రకాల మన భాషలో బీ కాంప్లెక్స్ గోళీలు అట్లా అంటాం, బోరాను అట్లాంటివన్నీ కూడా అమైనో యాసిడ్స్ అంటాం మేము. నేను డాక్టర్ కాబట్టి చెప్తాను, అమే రైట్ అమైనో యాసిడ్ సో అమైనో యాసిడ్స్ అంటాం, అంటే పోషక విలువలు ఇచ్చేటి ఈ మైక్రో న్యూట్రియంట్స్, అమైనో యాసిడ్స్ కానీ, బీ కాంప్లెక్స్ కానీ, విటమిన్స్, జింక్ ఇలాంటివన్నీ కూడా
దీని ద్వారా వచ్చి రేపటినాడు పంట మంచి వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు చూపెడతా ఉన్నారు ప్రతి రైతు ఏం పంట వేస్తున్నారు దానికి నీరు ఎక్కడి నుంచి వస్తుంది ఎంత దిగుబడి వస్తుంది అనే అంచనాలన్నీ కూడా ఇవాల ట్యాబ్లో వారందరూ కూడా ఆన్లైన్ డేటా కలెక్ట్ చేసి పెట్టుకోవడం అదేవిధంగా ఎక్కడైనా పంటలు మంచిగా పండకపోతే ఆ భూసార పరీక్షలు చేయడం కూడా జరుగుతుంది. కానీ భూసార పరీక్షలపైన ఇప్పటికి కూడా పూర్తి రైతులకు అవగాహన రావట్లేదు. మళ్ళీ మీడియా ద్వారా మా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా జగిత్యాల వ్యవసాయక పరిశోధన కేంద్రంలో 45 లక్షలతోటి అత్యాధునిక పరికరం ఇప్పుడు ఉన్నది. ఒక్కసారి 50 మంది 2 ఎకరాలకు ఒక దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇస్తే మనకు ఉచితంగా టెస్ట్లు చేసి ఇస్తారు. మన భూమిలో జింక్ లోపం ఉందా, భాస్వరం లోపం ఉందా, పొటాష్ లోపం ఉందా, లేదా నత్రజని కానీ భాస్వరం ఎక్కువ ఉందా, ఎక్కువనప్పుడు మనకు అడుగుమని వేసే అవసరం లేదు. తమ చెప్తున్నారు వేసినప్పుడు సగానికి సగం యూరియా తగ్గించుకోవచ్చు, భాస్వరం అయితే మన భూమిలో ఎక్కువ ఉంది కాబట్టి అది వేయకూడదు అని చెప్పి చెప్తున్నారు. ఈ రకంగా అత్యాధునిక పరిజ్ఞానాన్ని మనం ఏర్పాటు చేసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో రైతు లాభదాయకంగా ఉండాలి. లాభదాయకంగా ఉండాలంటే ఏదో ఒకటి పంటలు వేస్తే కాదు, శాస్త్రీయంగా పండియాలి. ఆ శాస్త్రీయంగా పండియాలంటే వ్యవసాయ అధికారులు ఉండాలి, రైతు సంఘాలు ఉండాలి, దానికి అనుగుణంగా రైతు వేదికలు ఉండాలని చెప్పి ఈనాడు ఈ రైతు వేదికలను ఏర్పాటు చేసి పెట్టుబడి సాయంతో పాటుగా నీళ్లు కరెంట్ అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు రైతుల పక్షాన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.